ఎవరు ఆ మోడల్స్ పేరు చెప్పండి వాళ్ళలో మోడల్ హేమ అనే అమ్మాయి ఉంది అని నేను చెప్తున్నాను కాదని చెప్పానండి ఫోటోలు రిలీజ్ చేస్తారా ఫోటోలు హేమ రిలీజ్ చేసిన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఇది కొట్టారు ఒకటే ఇక్కడ ఉందని మీకు ఆ మాట అంటున్నా అడిగే ఈ ట్రోల్ చేస్తున్న ఈ మీడియా వాళ్ళకి మన తెలుగు మీడియాకి అడగమనండి మీ కస్టడీలో ఉందని కమిషనర్ చెప్తున్నాడు మీ కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి అలా వీడియో చేయగలిగింది అంటే మీ పోలీసులు మీ పోలీసులు మీ పోలీసులు కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చేయగలదు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ఫోన్ అడిగితే వాళ్ళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే ఆయన ఫోన్ అడిగితే ఫోన్ అలాంటిది మీ కస్టడీలో ఉన్న అమ్మాయి ఫోన్ వీడియో చేసింది అంటారా మీరు రిలీజ్ చేయండి కస్టడీలో ఉంటే మీ కస్టడీలో ఉంటే ఒక అమ్మాయి ఎవరితో ఉంటుంది లేడీ కానిస్టేబుల్స్తో ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లో ఉంటుంది లేకపోతే ఇంట్రాకేషన్ రూమ్లో ఉంటుంది కదా ఆ ఫోటోలు రిలీజ్ చేయండి దమ్ముంటే అవి వదిలేసి ఆ ఫోటోలు కాకుండా ఆ అమ్మాయి చేసిన దాన్నే ఒక ఫ్రేమ్ని పట్టుకుని మాఫీ మాఫింగ్ చేసి మా దగ్గర ఉందండి ఏం పిచ్చివా కూడా పిచ్చివాళ్ళు అడగాలి మా నాళ్ళు అసలు ఎవరండి మొత్తం ఉన్న వాళ్ళు బ్యాచ్ చెప్పండి ఇద్దరు ముగ్గురు పేర్లు మీరు లీక్ చేయటం కాదు చెప్పండి మోడల్స్ ఎవరు చెప్పండి మోడల్స్ పేర్లు చెప్పండి మాకు అని అడగమనండి నాలుగు రోజులుగా ఆ కరెంట మీడియా దా వాళ్ళ ఆ విషయాలు ఏమి రాకుండా దాసి మన మీడియా అత్యుత్సాహంతో మన వాళ్ళ మీద మనకు రాళ్ళు ఇస్తున్నాం మనకు అందుకని ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం రాశాను పన్నెండే వయసు రాశాను తెలుగువాడిని రానే వెలుగువాడిని రా నిప్పులాగా చండ్ర నిప్పులాగా రగులు రా కానీ వెయ్యి ఏళ్ళ దాస్యం వల్ల భ్రష్టు రా పైవాడి కాలులాగా కిందివాడి నెత్తిలు స్వభావం నా భావం రాని ఆనాడు రాశారు అదే దరిద్రం మన దగ్గర వాడు మా నాళ్ళు అవునో కాదు మా నిజమో కాదు ఎంక్వైరీ చేయట్లేదు బరో జలేటమే వాడు వాడు కన్నడ పోలన వాళ్ళు కాపాడుకుంటున్నారు కన్నడ రాజకీయ నాయకుల మనుషులు కాపాడుకుంటున్నారు అక్కడ కన్నడ మోడల్స్ని కాపాడుకుంటున్నారు ఆ పేర్లు బయటికి రాకుండా జనాలు మొత్తం డైవర్ట్ చేయడానికి అక్కడ దందాన్ని పట్టుకోలేకపోయారు ఆ దా బెట్టింగ్ గ్యాక్ తోటి లావాదేవీలు చేసుకుంటున్నారు అవి సెటిల్ చేసుకుని ఈ సెటిల్మెంట్ అయ్యేదాకా ఆ నాలుగు రోజులు అయిపోయింది నేను రిలీజ్ చేశాడు ఆయన చాలామందిని ఇండస్ట్రీ ఎవరు చేశావు చాలా మంచి పేర్లు చెప్పులు పెట్ట అది మనమేమో చాలా అట్లా హేమ కడుతుంది జాని భాష అంటే ఒక రకంగా మరి వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తారు మనం ఎంకరేజ్ చేయము కాబట్టి మనం బయట పెట్టామని అనుకోవచ్చు మనం ఎంకరేజ్ అసలు లేదు వాడు అబద్ధం నేను అబద్ధం అంటున్నా లేదని ఉందని ఎలా చెప్తారు మీరు ఎందుకంటే మనకి కొన్ని వీడియోస్ బయటకు వచ్చారు బెంగళూరులో ఉన్నట్టు ప్రూఫ్ అమ్మాయి బెంగళూరులో ఉంటే ఏం ప్రూఫ్

పూలు రాలే చెట్లు ఆకులు రాలే చెట్లు అయ్యే ఉంటాయమ్మా ఏ ఏ ఫామ్ హౌస్ ను వెళ్ళి చూడమ్మా అయ్యే ఉంటాయి ఎందుకంటే అలాంటి చెట్లే అయ్యే ఎందుకు పెడతారంటే ఫామ్ హౌస్లు చెట్లు రాలేయి పువ్వులు రాలేయి కొమ్మలు రాలేయి పురుగులు పట్టేవి పెడితే చాలా కష్టం మెయింటెనెన్స్ ఎందుకు విశాలంగా ఉంటుంది ఇవన్నీ పురుగులు వస్తే పురుగులు పట్టి పాములు రావడం ఇన్ని రకరకాలు ఉంటాయి అందుకని అలాంటివి రాకుండా ఇలాంటి జస్ట్ కలర్ పచ్చగా ఉండే ఇలాంటి చెట్లే పెడతాయి ఎక్కడైనా అయ్యే ఉంటాయి ఆ చెట్టు చూపించే ఇదిగో ఈ చెట్టు అక్కడ ఉంది ఇక్కడ ఉంది కనుక అదేంట నువ్వు నీ దగ్గర కస్టడీ ఉంటే అసలు అక్కడికి ఎలా వస్తుంది అమ్మాయి నీ కష్టం పోలీసులు మనం ఎన్నాళ్ళు చూస్తున్నాం ఎంతోమందిని పట్టుకుంటున్నారు పోలీస్ కస్టడీ అంటే ఏంటి ఇమీడియట్గా పోలీసులు స్టేషన్లో లేడీ అంటే లేడీ కాన్స్టర్స్ అందరూ ఉంటారు కూర్చోబెట్టి చూపిస్తారు ఫ్రేము లేదు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే మనం గతంలో మన సినిమా వాళ్ళని పూరి జగన్నాథ్ వీళ్ళందరినీ చేయలేరు అప్పుడు ఏం చూపించారు వాళ్ళు అక్కడ ఉండగా ఇంటర్వ్యూ చేసి చూపించారు అంతే కదా మా పోలీస్ కస్టలో ఉండగా అక్కడ చూపించారు అది కదా నీ దగ్గర ఉన్నారా నువ్వేం నీ దగ్గర లేరు ఆ ఫోటో రిలీజ్ చేసేసి ఇక్కడే ఉందంటే ఆ అమ్మాయి దాన్నే మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయి చూపిస్తే మీరు చూపి దమ్ము ఉంటే చూపించండి ఇదిగో హేమాది నాటు ఇది పాజిటివ్ రిజల్ట్ ఇది చూపించండి చూపించండి రిలీ రిలీజ్ చేయండి ప్రజలకు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయటము అవ రూమర్స్ని అవకాశం రెక్కలు దానికి ఇంత మాట వస్తే అదిగో మన వాళ్ళు దానికి రంగు వేసి పులి వేసి ఇదిగో పులి అని చూపిస్తున్నారు ఓవరాల్ గా మీ దగ్గర హేమ లేదో మీరు అంటున్నారు మన హేమ లేదు అని నేను అంటున్నా ఉంది అని నాకు సరైన ఆధారాలు లేవు అన్ని కల్పితంగా ఉన్నాయి లేదు అనే ఒక మాట ని పక్కన పెడితే ఒకవేళ ఉంది అని అనుకోండి నిజంగా ఉంది రేపు మాపు నిజంగా మనకు రెండు వీడియోలో లేకపోతే టెస్ట్ ద్వారా పాజిటివ్ బయటకొచ్చింది తర్వాత ఒకవేళ ఉంది అంటే మీ రియాక్షన్ ఏంటి ఉంది అంటే కూడా నేను ఉంది అంటే ఉంది ఫంక్షన్ కి వెళ్లిద్దు అనుకోమ సపోజ్ వెళ్తు డ్రగ్స్ తీసుకుంటాను పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే సింపతి చూపిస్తాను అనవసరంగా తప్పుదారిలో పడింది అంటాం అంతేకాని ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు నా లెక్క ఎందుకంటే రెండు లక్షల టికెట్ ఎంట్రీ టికెట్ ఇచ్చి కర్మ ఈ సెలబ్రిటీ లేదు హేమ ఏమి జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఏమి సెలబ్రిటీ ఆ అమ్మాయిని ఎదురు డబ్బిచ్చి మా ఫంక్షన్ కంటేనే పిలుస్తారు ఎవరైనా మనం తెలుసు నార్మల్గా అందరికి ఒక ప్రారంభోత్సవానికి ఒక కు రండి అంటే మీరు వస్తే బాగుంటుంది ఇదిగో మీకు ఏదో గిఫ్ట్ ఇస్తాము లేదు మీకు ఏదైతే రబ్బిస్తాము అనే పిలుస్తారు ఆ అమ్మాయి రెండు లక్షలు కట్టి ఫంక్షన్కి వెళ్ళాల్సిన కర్మ ఏముంది అమ్మాయికి సెలబ్రిటీ కొత్తగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నలుగురితోటి పరిచయాలు వేసుకుని వేషాలు అయితే సీనియర్ ఎప్పటి నుంచో ఉంది కనుక ఆ రెండు లక్షల ఎంట్రీ టాక్ టికెట్ కట్టి ఆ అమ్మాయి వెళ్ళింది ఆ జానీ మాస్టర్ వచ్చారు ఇవన్నీ చాలా అల్పంగా ఉన్నాయి నమ్మటానికి ఏమాత్రం ఎట్లా ఈ మీడియా మన మీడియా ఎట్లా నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు ఏ ప్రశ్న కౌంటర్ విచక్షణ లేకుండా కౌంటర్ ఆ నలుగురు మీ ఆ అమ్మాయిలు ఉన్నారు ఆ నలుగురు మోడల్స్ పేర్లు చెప్పండి మీరు అక్కడ అమ్మాయిలు ఇది కూడా జరుగుతుంది అన్నారు జరుగుతుంది అన్నారు ఎవరు నడుపుతున్నారు ఏంటి బయటికి పెట్టండి అది చెప్పండి అంతేగాని ఏమి దాచేసి అవి ఎందుకంటే అవన్నీ కరణిగలు అక్కడ ఈ విషయాల్లో ఉన్న వాళ్ళందరూ బెట్టింగ్ గ్రూపు వాళ్ళు అక్కడ వచ్చిన గెస్టుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సంబంధికులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కన్నడీకులు సో ఉడుపుతోనేది కన్నడడికులు అక్కడ ఉన్న మోడల్స్ కన్నడికులు సో వాళ్ళ కన్నడికుల్ని కాపాడుకోవటం కోసం వాళ్ళ కన్నడ పరువు పోకుండా వాళ్ళ కన్నడ ఆర్టిస్టులు మర్యాదలు గౌరవం పోకుండా దా అది ఇటుపక్క ఆ బు ఇటు ఆ వాళ్ళు నెట్టేస్తే మనం ఆ మాత్రం తెలియలేకుండా అత్యుత్సాహం మన మీడియా ఓ మనమే ఏసేసి రాళ్ళు ఇచ్చిరేస్తున్నాం కూడా పటపటా మన తెలుగు వాళ్ళు మన ఇదైపోయారు వారే ఏరే శ్రీకాంత్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో తెలుసు మనకు నాకు ఎప్పుడో నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి అడుగు అతను చెప్పుకోవాల్సి వచ్చింది కదమ్మాంత్ కాదు కదమ్మా అది తను చెప్పుకోవాల్సి వచ్చింది కదా ఈ లోపల ట్రోల్ చేసేసారు కదా ఆ ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఆ ఫోటో ఏంటి చూసి మన శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంటి శ్రీకాంత్ ఎలాంటి వాడు ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో జర్నీ చేశాడు ఇంతకాలంగా ఇలాంటి అలవాట్లు కానీ ఇలాంటి తప్పులు కానీ ఎప్పుడైనా చేశాడా అతను క్యారెక్టర్ కాపాడుకుంటూ కెరియర్ కాపాడుకుంటూ పద్ధతులు నడుస్తున్నాడు ఆయన ఆలోచించాలి కదా ఆలోచించు ట్రోల్ చేశారు తర్వాత అతను ఇచ్చుకోవాల్సింది జానీ మాస్టర్ జాని మాస్టర్ నిన్న ఎలక్షన్లో ఉన్నాడు ఎవడో గడ్డ ఉండగానే వాడు జాని మాస్టర్ ఎవడో నల్ల డ్రెస్ ఉంటే వాడు శ్రీకాంత్ ఎవడో తెల్ల చివరి ఉంటే హేమ హేమ పేరు ఉంటే హేమ పేరు వంద మందికి ఉంటుంది ఆ మోడల్స్ నా ఇప్పటికీ అనుమానం ఆ మోడల్స్లో హేమ అనే అమ్మాయి ఉంది హేమ మోడల్స్ కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు సినీ నటి నటి హేమ అన్నాడు ఆలలో ఉంది ఈ హేమ కాదు ఈ హేమ అయితే వాళ్ళు ధైర్యంగా రిలీజ్ చేసేవాడు ఇది కూడా మా కస్టడీలో ఉంది మా పోలీసుల మధ్యలో ఉంది మీరు అన్నమాట బాగుంది సార్ సరే అమ్మాయి వాదిస్తున్నారు మరి అక్కడ నిజంగా లేదు ఇంత పెద్ద అమ్మాయి మీద వచ్చినప్పుడు మరి అదే హేమ ఆ ఫార్మర్స్ హౌస్ లో కాకుండా సేమ్ శ్రీకాంత్ లాగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటి దగ్గర ఒక వీడియో చేసి పెట్టాల్సింది కదా ఇంత పెద్ద అరచకం జరుగుతున్నప్పుడు ఒక బిర్యానీ వీడియో పెట్టింది కానీ వాళ్ళు చేసిన రూమర్కి వాళ్ళు జరిచిన బురద కడుక్కుంటామే పని తెలుస్తుంది తెలుసు అమ్మాయి ఇప్పుడు ఇంత వచ్చింది వచ్చిన మనం మీడియా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా మీడియా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా నేను మీడియా ఉన్న అమ్మాయి మీద తోసేసి మొత్తం అమ్మాయిని బద్రాం చేసి అమ్మాయిని ఏమి సునకానందం అని అసలు అక్కడ జరిగింది బెంగళూరులో ఆ బెంగళూరులో ఈ కుట్రదారులు ఎవరు ఈ ఈ శక్తులు ఎవరు ఈ దందా చేస్తున్న ఈ డ్రగ్ దందా చేస్తున్న శక్తులు ఎవరు ఆ కూటమి ఎందుకు కలిశారు అక్కడ ఆ క్రికెట్ బెట్టింగ్ కూటమిటి ఏంటి మీద వీటి మీద చేయాల్సింది వదిలేసేసి ఆ తల వదిలి తోకన్ నలతరు దేమ్ నాకు మీ అమ్మాయికి బుర్ర బుర్ర కడుకొడమే అమ్మాయి పనాానికి తెలుస్తదరే ఆమె ఆగిన అన్నరు మరి అదే ఆగిన మనిషికి ఎందుకు బిర్యానీ వీడియో రిలీజ్ చేస్తుంది అంటే ఆరతే బిల్ ఈ అమ్మాయి వీడియో రిలీజ్ చేయగా వాళ్ళు ఇదిగో మా దగ్గర ఉందని అన్న ఒక తప్పుడు ఫోటో ఈ అమ్మాయి వీడియోలో ఫ్రేమునే ఫ్రీజ్ చేసి మాఫిక్ చేసి ఇక్కడ ఉంది అన్నారు అక్కడే నేను లాజిక్ అడిగాను